గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ మీద నాకు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు సభకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ వార్షిక బడ్జెట్ని ఎంతగానో కసరత్తు చేసి చాలా ఆలోచనలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో 227,000 కోట్ల పైచిలకు ఈ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. సరే, సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ట్రెజరీలో బెంచ్లో ఉన్నటువంటి మేము చాలా మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారని, అదేవిధంగా ఈ బడ్జెట్ ప్రజలకు మేలు చేసేటటువంటి బడ్జెట్ అని సహజంగా మేమందరం కూడా చెప్తాం అధ్యక్ష. అంతే సహజంగా ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు ఈ బడ్జెట్ బాగోలేదని, దీనిలో అంకెలు బాగోలేదని, సంక్షేమం బాగోలేదని, అభివృద్ధి కోసం ఎక్కువ కేటాయించడం, ఇలాంటి విషయాలు వారు కూడా చెప్పడం అనేది అంతే సహజమైనటువంటి అంశం అధ్యక్ష. ఇది ఎందుకనో వారసత్వంగా సాంప్రదాయంగా అలా వస్తుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడ పంపించినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా సభ ద్వారా మేము చెప్పేటటువంటి మాటలు పొగట్టల వాస్తవాల ఆలోచించమని ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రతిపక్షాన్ని కూడా, మీరు ఏదో సాంప్రదాయంగా బాగోలేదు, ఈ బడ్జెట్ అంత మంచిగా లేదు అని చెప్పే మీకు ఇక్కడ చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వారికి కూడా మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు బడ్జెట్ను పూర్తిగా చదవండి, మేము చెప్పే మాటలు వినండి. ఇక్కడ మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత గుండె మీద చేయి వేసుకొని మీరు ఆలోచన చేయండి, ఇది మంచి బడ్జెట్టా కాదా, ఇది ప్రజారంజకమైన బడ్జెట్టా కాదా అని మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. బహుశా వారు లేకపోయినా చూస్తున్నారని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెబితే అతిశయోక్తి కాదు అధ్యక్ష. ఇది ఈ 29